స్పష్టంగా కావాల్సిన నాలుగు పాయింట్లు. అమరావతి నగరం ఏది, దాని బౌండరీస్ ఏంటి, నగరం పుట్టించాలా వద్దా, లేదా 29 గ్రామాలే నగరమా, ఇది ఫస్ట్. రెండవది, మొత్తం లక్షల కోట్ల రూపాయలు అక్కడే పోయాలా, ఆ 29 గ్రామాల్లో పోయాలా, లేకపోతే బెదవాడ గుంటూరుకు కూడా ఖర్చు పెట్టాలా, అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, రాకపోతే ఎన్నేళ్లు గడపాలా. మూడోది వచ్చేటప్పటికి పేదవాళ్ళకి ఆ 29 గ్రామాలు అంటే సచివాలయం, హైకోర్టు, ఈ అసెంబ్లీ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పేదవాడు బ్రతకడానికి ఎవరికి అబ్జెక్షన్, ఎందుకు అబ్జెక్షన్, ఎందుకు ఇవ్వకూడదు పేదవాడికి? అది కూడా నువ్వు చెప్పే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, బెదవాడ వీళ్ళకి ఎందుకు ఉండనీయద్దు? నాలుగవది, మొత్తం ల్యాండ్ అంతా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటే అక్కడ సామాన్యుడు వచ్చి ఎట్లా తీసుకుంటాడు స్థలం? ఓ ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక ఆఫీస్ కట్టుకోవాలన్నా, ఓ బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఎట్లా? వెంటనే వీళ్ళు ఏం చెప్తారంటే రైతులకు ఇచ్చేస్తారు. రైతులకు ఇచ్చేది ఎవడో ఎంత ఉంటుంది? 1200 గజాలు. నువ్వు 4 కోట్ల రూపాయలు ఒక ఎకరానికి ఎక్స్పెక్ట్ చేస్తే 1200 గజాలకు నువ్వు గజాన్ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఆ రేంజ్ లో మధ్యతరగతోడు వచ్చి ఇల్లు కట్టుకుంటాడా? ఓ పేదోడు వచ్చి ఇల్లు కట్టుకొనుకోగలుగుతాడా? ఓ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవాలా, ఇడ్లీ కవర్ సెంటర్ పెట్టుకోవాలా, ఒక కర్రీ పాయింట్ పెట్టుకోవాలా, కోట్ల రూపాయలు పెట్టి పెడితే అది ఎట్లా కుదురుతుంది? అసలు సాధ్యమవుతుంది? అంటే వాడు తప్పించి ఇంకోటి బతకడానికి వీల్లేదు. దెన్ హౌ ఇట్ ఈస్ పీపుల్స్ క్యాపిటల్? అదేమంటే ఆదాయం అంతా క్రోడీకరించి వస్తుంది, దానికే కదా విడిపోయింది రెండు రాష్ట్రాలు. మళ్ళీ ఆదాయ కేంద్రీకరణ అంటే ఎట్లా ఉంటుంది? అది కూడా ఇక్కడే కేంద్రీకరణ అవ్వాలి, మళ్ళీ వైజాగ్ కేంద్రీకరణ కాకూడదు. అదే కదా, అక్కడ ఉన్న సదుపాయాలు ఉన్న చోట వైజాగ్ నీకు ఇష్టం లే, గుడ్, ఇక్కడ బెదవాడ గుంటూరు మనం కలిపేసి చేసి ఉండే అసలు ఈ గొడవ అంత ఉండేది కాదు కదా. 29 గ్రామాలే రాజధానే, అమరావతి అంటే మొత్తం ఉందా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళు మాట్లాడతారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు తప్పించి స్పష్టత ఎవరు? అదే ఆంధ్రాకి శాపం. అంటే ఇప్పుడు సిఆర్డీఏ రద్దు అయిపోయినట్టే కదా, గవర్నర్ గారు రద్దు చేశారు ఆది గెజిట్ ప్రకారం. దాని బదులు అమరావతి పరిధిలో ఉన్నాయని క్యాన్సిల్ అయిపోయినట్టే కదా, ఆ పరిధిలో ఉన్న సిఆర్డీఏ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కానీ ఇవన్నీ రద్దు అయినట్టే. ఇప్పుడు అది కోర్టు తేల్చాలి మళ్ళీ, అది కూడా క్లారిటీ రావాలి, అది కూడా క్లారిటీ రావాలి. అసలు అక్కడ ఏది క్లారిటీ రాను రాదు రానియరు.